Hi friends, welcome back to our channel. Ee roju nenu mana channel lo simple and easy ga tayaru chesukone papchaarini nenu chesi chupistunnanu. Danni chuddam. Munduga oka cup variki kandipappu nanabettukoni oka 1 hour varaku nanabettukondi. Tarvata danni cooker lo vesi udikichukondi. Mettaga udikelaaga udikichukondi. Oka 3 whistles vaste saripothundi cooker lo. Mettaga pappu udikipothundi. Ila udikina pappuni గంటతో కానీ పప్పు దువ్వతో కానీ పప్పు మొత్తం మెత్తగా అయిపోయి సాఫ్ట్గా ఉండేలా స్మాష్ చేసుకోండి. కుక్కర్లో పప్పు ఉడికించుకునేటప్పుడు పప్పు వేసినాక పప్పుకు సరిపడా నీళ్ళు వేయండి, లేదంటే పప్పు మాడిపోతుంది. చూడండి, స్మాష్ అయిపోయింది. తర్వాత దీనిలో కర్రీకి సరిపోయేట్టు ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను, క్యారెట్, తర్వాత ఆనియన్, ఒక ఆనియన్ని పొడుగా స్లైస్లా కట్ చేసి వేశాను. తర్వాత ఒక టమాటో వేశాను. అంతేనండి, నేను ఏం వెజిటబుల్స్ వేయలేదు. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేస్తే సాంబార్ చాలా నచ్చుతుంది. తర్వాత సాంబార్ కన్సిస్టెన్సీకి వచ్చేలా నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 రిమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేశాను. ఒకసారి కలుపుకొని తర్వాత ఇప్పుడు పొడులు యాడ్ చేస్తాం. ఫస్ట్ సాల్ట్ని యాడ్ చేసుకోండి, కర్రీకి సరిపోయేట్టుగా, చారుకు సరిపోయేట్టుగా. కారం, తర్వాత కాస్త పసుపు, మెంతి పొడి యాడ్ చేస్తాను. ఇప్పుడు మెంతి పొడి యాడ్ చేస్తే చింతపండు వేసే కర్రీలకి చాలా బాగుంటుంది. పప్పులో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ కూరగాయలు కూడా యాడ్ చేశాక ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు చింతపండు నుంచి గుజ్జు తీసి అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా క్రష్ చేసిన ఒక 5 నుంచి 10 వరకు గార్లిక్ వేశాను, జీలకర్ర వేశాను. బాయిల్ అవుతుంది పప్పు, ఒకసారి కలుపుకోండి. ఇందులో వెజిటేబుల్స్ మనం ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇది చాలా తొందరగా అవుతుంది. టమాటా, ఆనియన్ ఉడికితే సరిపోతుంది. అంతేనండి, ఇంకా దీనిలో ఏమీ యాడ్ చేయలేదు. ఇది బాయిల్ అవ్వాలి. కాస్త వేసిన కూరగాయలు కూడా కుక్ అయ్యే వరకు బాయిల్ అయితే సరిపోతుంది. దీంట్లో ఇంకా ఏం పొడులు యాడ్ చేయట్లేదండి. సాంబార్ పొడి కానీ ఇంగో కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త కొరియాండర్ యాడ్ చేశాను. మీకు సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి, అంటే చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువగా మరిగించుకోండి, ఇలా నార్మల్గా కొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు ఈ టైంలోనే గ్యాస్ కట్ చేయండి. తర్వాత దీన్ని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి పోపు వేసుకోండి. పోపు వేయడానికి ఆవాలు చిటపడమన్నాక జీలకర్ర, తర్వాత ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, దాన్ని చిదిమేసి వేస్తున్నాను. అంతే అండి, పోపులో ఏం యాడ్ చేయట్లేదు. ఈ టైంలోనే మీరు ఇంగువైనా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ పోపులో మనం ఇందాక మరగబెట్టుకున్న సాంబార్ ఉంది కదా, అది యాడ్ చేశాను. ఇది చిల్లుతుంది, ఫస్ట్ ఒక గరిటె వేసి మూత పెట్టేయండి. ఇది వేడి మీద వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మిగతా సాంబార్ని అంతటిని ఆ పోపులో వేసేయండి. అంతేనండి, గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఇందులో మెయిన్గా రెండేనండి, పులుపు ఇంకా కారం. కారం కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నేను కాస్త చప్పగా చేస్తున్నాను, పులుపు కూడా తక్కువగా వేశాను. కావాలంటే ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. ఇది అందరికీ నచ్చుతుంది, ముఖ్యంగా పిల్లలకి చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.